హాయ్ అండి, వెల్కమ్ టు మా కబుర్లు. చూడండి, ఈరోజు మనం వైజాగ్లోని ఒక చక్కని ఆలయానికి అయితే వచ్చామండి. ఇదేంటంటే సాగర్ నగర్ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో ఉన్న గొల్లల ఎండడ అన్న ఆ ప్లేస్ దగ్గరకు వచ్చామండి. అక్కడ బీచ్ ఉంది కదా, బీచ్ ఆపోజిట్లో అయితే ఈ అమ్మవారి ఆలయం ఉందండి. ఇదేంటంటే శ్రీ మోగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం అంటారండి. ఇక్కడ దుర్గాలమ్మ మరియు నూకాలమ్మ సమేత మోగదారమ్మ ఉంటారన్నమాట. ఆ గుడి విశేషాలన్నీ మీకు ఈరోజు చూపిస్తాను. ఈ గుడి ఏంటంటే ఉదయం 5:30 నుంచి 10:30 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8:30 వరకు ఓపెన్ చేసి ఉంటుందంటండి. రీసెంట్గా అయితే ఈ గుడి ప్రారంభం అయిందండి. 6 నెలలు అవుతుందంట ఈ గుడి ప్రారంభమయ్యి. ఆ గుడిలోని విశేషాలన్నీ మీకు చూపిస్తానండి. ఇగోండి, గుడి ప్రాంగణంలో ఇలా ఉందన్నమాట. మొత్తం ఓవరాల్గా బయట నుంచి లుక్ అయితే ఇలా ఉందండి. గుడిలోనికి అయితే ఎటువంటి ఎంట్రీ టికెట్ అది ఏమీ లేదండి. ఇంకా పార్కింగ్ కోసం కూడా ఏమి వసూలు అయితే చేయట్లేదు. ఇక చూడండి, ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇది పద్మస్తంభం అండి. ఇప్పుడు దసరాలో ఇది ఓపెన్ చేశారండి ఈ పద్మస్తంభాన్ని. చూడండి ఎంత చక్కగా ఉందో. చుట్టూ గజరాజులు ఉన్నాయండి. ఈ గజరాజులు ఆ పద్మస్తంభాన్ని మోస్తున్నట్టుగా ఉన్నాయి. చుట్టూ వాటర్ వేసి అందులో ఇలాగా కలువలు కూడా పెట్టారన్నమాట. చూడండి ఇక్కడ ఎంత బాగా చెక్కారో ఈ ఏనుగుల్ని. ఇలా చుట్టూ ఏనుగులేమో ఆ పద్మస్తంభాన్ని మోస్తున్నట్టుగా ఉన్నదండి. రీసెంట్గా ఇది దసరా రోజే ఓపెన్ అయిందన్నమాట. ఇదిగో చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇదంతాను. ఈ గుళ్ళో అయితే మనకి ప్రత్యేకించి ప్రతి చోట ఏనుగులు మనకి దర్శనం ఇస్తాయండి. శిల్పాల రూపంలో ఏనుగుల శిల్పాలు ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. గజరాజులను ఎక్కువగా చెక్కారు, మహాలక్ష్మి వాహనం కదా, అందుకని ఎక్కువ. ఈ గుడి కూడాను 4 వైపులు గజరాజులు మోస్తున్నట్టుగా ఉంటుందండి. గుడి మొత్తం ఈ ఆలయం అంతటిని ఈ గజరాజులు మోస్తున్నాయి అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఇగో చూస్తారా, 4 కార్నర్స్లోని కూడా అలా ఏనుగులు ఉంటాయండి, ఏనుగుల బొమ్మలు ఉంటాయి. చూడండి ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా అలానే ఉంటుంది. ఇగో చూడండి, అమ్మవారిని చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేదండి. అసలు చాలా చాలా అద్భుతం అండి, అద్భుతంగా ఉన్నారన్నమాట అమ్మవారు. చాలా బాగుంది. ఇప్పుడు పంతులు గారి మాటల్లో ఈ విశేషాలన్నీ విందాం మనం. ఇప్పుడు వచ్చేసరికి మోగదారమ్మ, దుర్గాలమ్మ, నూకాలమ్మ అని గ్రామదేవత. ఆ గ్రామదేవతలకు వచ్చేసరికి రూపాలు, రూపం ప్రకారంగా మోగదారమ్మని మహాలక్ష్మి గాను, ఆ తర్వాత పక్కన దుర్గాలమ్మని దుర్గాదేవి, నూకాలమ్మని సరస్వతి దేవి గాను ప్రాణ ప్రతిష్ఠ. ఆ మొదటి వరుసలో చూసుకుంటే రౌండ్ రౌండ్గా ఉన్నాయి కదా, పౌర్ణమికి మొదలుగొని అమావాస్య వరకు చంద్రుడు రూపాలు. మళ్ళీ అమావాస్య నుంచి పౌర్ణమి, మళ్ళీ పౌర్ణమి అమావాస్య, అమావాస్య పౌర్ణమి, ఆ పైన అష్టలక్ష్మిలో ఉంటాయి. ఈ లైన్లో అష్టలక్ష్మిలో ఆ పైన క్షీర సాగర మదనం, పైన క్షీర సాగర మదనం, ఆ పైన అష్ట దిక్పాలకులు ఉంటారు. అష్టదిక్పాలకులు ఆ పైన వచ్చేసరికి గ్రహాలు నక్షత్రాలు, ఆ పైన హోల్స్లోనే అష్ట దిక్పాలకు యొక్క రంగుల గ్లాసెస్ ఉంటాయి. మెట్ట భజన సమయంలో సూర్యరశ్మి దానికి కిందకి రంగురంగుల రూపంలో పడుతూ ఉంటాయి. ఏ టైంలో అమ్మా? మెట్ట మధ్యాహ్నం, మెట్ట మధ్యాహ్నం. ఆ మధ్యలో సహస్రదళ పద్మం ఉంటుంది. అదండి గర్భగుడిలో విశేషాలు అయితే అవి మాట. నెక్స్ట్ ఏంటంటే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ స్తంభాలన్నిటి మీద పై వరుసలోనేమో యక్ష కిన్నెర కింపురుషులు ఉన్నారంటండి. ఇక చూడండి, ఆ రెక్కలతో ఉన్నవాళ్ళు ఇలా స్వాగతం పలుకుతున్నట్టుగా యక్షులు ఉంటారంటండి. రెండో వరుసలో మనకి నదులన్నీ ఉంటాయంటండి. ఇగోండి, గంగా, గోదావరి, నర్మదా ఇలాగ నదులు, వారి వాహనాలు కూడా ఉన్నాయండి. ఇగోండి, ఇలాగా మనకి జనరల్గా నదులకు ఉన్న వాహనాల గురించి అవి తెలియదు కదండి. ఇక్కడికి వస్తే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి. ఈ శిల్పాల రూపంలో చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది పెట్టారన్నమాట. పిల్లలకి ఇవన్నీ చూపిస్తే చాలా చక్కగా అన్నీ నేర్చుకుంటారండి. వినదానికన్నా చూస్తే బాగా గుర్తుంటాయి కదా. ఇంకా చూసారా, ఇవన్నీ నదీ తల్లులు అన్నమాట. ఇక్కడ మనకి ప్రాణహిత, అలా కావేరి, ఇలా నదుల పేర్లన్నీ వాళ్ళకి రూపాలు కూడా ఇచ్చారన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇలా పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయండి, చాలా అద్భుతంగా చెక్కారు. ఇవి చూసారా, స్తంభాలన్నీ ఇలా డోలు డమరకం మీద ఆ స్తంభాలు ఉన్నట్టుగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఏంటంటే గుడి చుట్టూ ఇలాగా రాసులు చెక్కారండి, 12 రాసుల్ని చెక్కారన్నమాట. ఇంకా చూడండి, మేషరాశికి కుజుడు అధిపతి కదా, అలాగా మేషరాశి, కుజుడు అలా రెండింటిని కాంబినేషన్లో పెట్టారండి. నెక్స్ట్ వృషభ రాశి అండి, వృషభ రాశికి శుక్రుడు అధిపతి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ శిల్పకళ చూడండి ఎంత బాగా చెక్కారో, రాతిని ఎలా చేశారంటండి. నెక్స్ట్ మిథున రాశి అండి, మిథున రాశికి అధిపతి బుధుడు. ఇలా చుట్టూ ఉన్నాయండి. ఇక చూడండి, వీళ్ళేమో విజయవాడ నుంచి వచ్చారంటండి ఇక్కడికి.
ఈ గుడి గురించి తెలుసుకొని చూడడానికి వచ్చారంట. దసరా సెలవులకి అనకాపల్లి వచ్చి వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ నుంచి ఇలాగా సాగర్ నగర్ వచ్చి ఇక్కడ ఈ గుడిని దర్శించుకున్నారంటండి. చాలా అద్భుతంగా ఉందండి, చాలా బాగా నచ్చింది మాకు అని వాళ్ళందరూ చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇది కర్కాటక రాశి అండి. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ చూడండి, ఈ తర్వాత ఈ రైట్ లెఫ్ట్ సైడ్ ఉన్న ద్వారం నుంచి అమ్మవారు ఇలా కనిపించారండి. సైడ్ యాంగిల్లో చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఇందాక మనకి పంతులు గారు చెప్పారు కదా, అవన్నీ ఇలాగ చూడండి గోపురంలోకి ఇలా చూస్తుంటే అవన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడ సింహరాశి ఉందండి. సింహరాశికి అధిపతి సూర్యుడు అన్నమాట, అందుకని ఇగో చూడండి పైన సూర్యదేవుడిని చెక్కారన్నమాట. నెక్స్ట్ మనకి కన్యారాశి అండి. కన్యారాశికి అధిపతి బుధుడండి. ఇదిగోని చూడండి పైన బుధుడిని చెక్కారు. ఇలాగా ఇక్కడికి వస్తే ఈ విశేషాలన్నీ చూడొచ్చండి. పిల్లలకి కూడా ఇవన్నీ క్లియర్గా అర్థమవుతాయన్నమాట ఇలా బొమ్మల్లో చూస్తే. నెక్స్ట్ తులారాశి అండి. ఇదిగోండి ఇలాగ ఇక్కడ సింబల్ ఇచ్చారు, పైన అధిపతి ఏమో శుక్రుడు అన్నమాట. ఇలాగ శుక్రుడికి విగ్రహం పెట్టారన్నమాట. నెక్స్ట్ కరెక్ట్గా మనం ఇప్పుడు గుడి వెనక వైపుకి వచ్చామండి. వెనక వైపు చూడండి, ఇలాగ లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టారు. నెక్స్ట్ ఇంకా మంచి కమలం మీద ఉన్నట్టుగా పెట్టారండి. ఇక్కడ చూసారా నెమళ్ళు ఎంత బాగా చెక్కారండి. శిల్పకళ మాత్రం చాలా బాగుందండి, అద్భుతంగా ఉందన్నమాట చూడడానికి. ఇంకా చూడండి ఎంత బాగుందో ఈ పద్మం చూసారా, ఇలాగ బయటికి ఇలాగ ఎంబోజ్ అయినట్టుగా పెట్టారన్నమాట. నెక్స్ట్ అంతా స్వస్తికలు అలా అన్ని చాలా బాగున్నాయి. నెక్స్ట్ మనకి వృశ్చిక రాశి అండి. కుజుడు దీనికి అధిపతి అన్నమాట. ఇగోండి కుజుడు ఇలాగా ఈ రెండు కాంబినేషను. నెక్స్ట్ అయితే మనకి ధనుసు రాశి అండి. ఇగోండి ధనుసు రాశికి ఇలాగ సింబల్ వచ్చింది, పైనేమో అధిపతి గురుడు అండి. నెక్స్ట్ మకర రాశి వచ్చింది అంట. మకర రాశి మళ్ళీ ఇక్కడ శైలేశ్వరుడు అధిపతి అండి. ఈ సైడు రైట్ సైడ్ ఉన్న ద్వారం నుంచి అమ్మవారిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఇగో చూడండి ఇందాక లెఫ్ట్ సైడ్ నుంచి చూసాం కదా, ఇది రైట్ సైడ్ నుంచి ఉన్న ద్వారం నుంచి అమ్మవారి దర్శనం అన్నమాట. ఇలాగ ఉంది, చాలా బాగుందండి. అమ్మవారిని చూడడానికి అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నారు. నెక్స్ట్ కుంభరాశి అండి. చూసారా ఇవన్నీ స్టోన్తో చెక్కారండి, అందుకే మంచి షైనింగ్గా ఉన్నాయి. కుంభరాశికి శైలేశ్వరుడు అధిపతి అండి. నెక్స్ట్ ఏంటంటే మనకి చివరిది మీనరాశి అండి. మీనరాశికి గురుడు అధిపతి అన్నమాట. ఇక చూడండి మీనరాశికి గురుడు అధిపతి, అది పైన ఉన్నది అన్నమాట. ఇలాగా చుట్టూ 12 రాశులు ఉన్నాయండి, చక్కగా చెక్కారు అవన్నీ. ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద స్టోన్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడే చెక్కారంటండి. ఈ గుడికి పునాది మాత్రం 12 సంవత్సరాల క్రితం పడిందంటండి, అప్పటి నుంచి ఈ పని అవుతూనే ఉందంట. ఇగోండి ఈ స్టోన్స్ అన్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడే వాటన్నిటిని చెక్కారంటండి. 12 ఏళ్ళుగా చెక్కుతూనే ఉన్నారంట. రీసెంట్గా అయితే కంప్లీట్ అయిందండి. 6 నెలల ముందే ఈ గుడిని అయితే ప్రారంభోత్సవం చేశారన్నమాట. మనకి భక్తులందరికీ సందర్శన కోసం అయితే 6 నెలలే అయ్యిందండి, రీసెంట్గా స్టార్ట్ అయిందన్నమాట. అందుకనే కొంచెం ఎక్కువ మందికి తెలియదు కదా అని అందుకు నేను కొంచెం వివరంగా చూపిస్తున్నానండి. కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా కానీ ఇగో చూడండి ఈ గుడి ఏంటంటే అటు అమ్మవారికి అటు ఇటు దుర్గాదేవి ఆలయము సరస్వతీదేవి ఆలయం ఉంటాయండి. ఇవేంటంటే రథం షేప్లో ఉంటాయన్నమాట. ఇగో చూడండి సరస్వతి అమ్మవారిని అందరూ దర్శించుకుందాము. ఇగో చూడండి ఇదేంటంటే మనకి మొత్తం ఈ సపరేట్గా సరస్వతీదేవి ఆలయంలో వెనక అంతా సప్త సరస్వతులు ఉంటారంటండి. ఇంకా చూడండి ఈ గుడి మొత్తం ఇలా స్తంభాలన్నీ ఇలాగ డోలు డమరకం మీద స్తంభాలన్నీ నిర్మించారు. నెక్స్ట్ ఏంటంటే ఇలాగ ఏనుగులు ఉన్నాయండి, ప్రతి దగ్గర ప్రతి కార్నర్లో కూడా ఏనుగుల మీద అమ్మవారి గుడి ఉన్నట్టుగా ఉంది. ప్రతి స్తంభం మీద చూడండి ఈ కళలు అండి, 16 కళలు అంటాను చూడండి. ఆ 16 కళల్ని 4 స్తంభాల మీద చెక్కారండి. మనకి ప్రతి విషయము కళ్ళకు కట్టినట్టుగా ఇలాగ అన్ని శిల్పాలలాగా చెక్కారండి, చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఈ వివరాలన్నీ మనం శ్రీ కిషోర్ ఆచార్యులు గారి ద్వారా మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఇగోండి కిషోర్ ఆచార్యుల వారు వీటిని ద్వారా మనం మిగతా గుడి విశేషాలను తెలుసుకుందాము. గుల్లల ఎండాడ సాగర్ నగర్, అట్లాగే ముసలయ్య పాలెం అంటారు ఈ ప్రాంతాన్ని. అయితే ఈ 100 సంవత్సరాల నుంచి ఇక్కడ భక్తులందరూ కొలుచుకుంటున్నారు. ముగదారమ్మ, దుర్గాలమ్మ, నూకాలమ్మలుగా అమ్మవారిని కొలుచుకుంటారు. అయితే ఒక 15 సంవత్సరాల క్రితం ఏమో యజమానిని ఈ గుడి కట్టిన ఆయన పేరు సూరపనేని లక్ష్మీప్రసాద్ గారని ఆయన గుడి కట్టారు. ఆయన ఒక భక్తుడిగా వచ్చి దర్శనం చేసుకున్నట్టు బాగా గ్రామస్తులందరూ అడిగారు. ఆయన
దేవాలయం కట్టుకోమంటే ఆయన అందు గంగీగరించి సిద్ధపడ్డారు ఎన్నో సార్లు అక్కడ సహజ సన్నిధిని చూసి వచ్చారు కదా నాకు అక్కడ ఎన్ని సార్లు ప్రయత్నం చేస్తున్నా అమ్మవారి గుడి సన్నిధిని కట్టడానికి ఏర్పడలేదు ఎంత చెప్పినా సరే ఎంత ప్రయత్నం చేస్తున్నా సగం లాగిపోవడం ఇబ్బంది పడడం అట్లాంటి జరుగుతుంది ఏమిటిది గ్రామస్తులకు మాట ఇచ్చాము ఇదేం నిర్వహించలేకపోతున్నాను బాధపడుతుంటే అమ్మవారి స్వప్నంలో కనబడి పరిపరి విధాలుగా తలంపులుగా తెలుస్తూ అమ్మవారే చెప్పినట్లే నాకు మెట్లెక్కుతూ ఉండే చూస్తుంటే ఇరుపక్కల కూడా ఏనుగులు ఉంటాయి ఏనుగు ఇష్టమైనటువంటి పండు చాలామంది అనుకుంటారు ఏలక్కాయ నారుడు కొండ అనుకుంటారు ప్రమాణాల్లోనూ నిజంగానూ చూస్తే పనస పండు అంటే ఏనుగు చాలా ఇష్టం అయితే అందుకని ఆ ఏనుగు పనస పండు పట్టుకున్నట్లుగా చెక్కించారు అలాగే దేవాలయం ప్రాకారం అంతా కూడా మీకు గజ సమూహం అంతా కూడా ఈ ప్రాకారాన్ని మోస్తున్నాయి అన్నట్లుగా ఉంటాయి బయట చూడవచ్చు ఈ ప్రాకారం అంతా కూడా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి స్వస్తిక్ మార్పు పద్మం ఉంటుంది కమలం ఉంటుంది కలశం ఉంటుంది విశేషంగా ప్రాకారం అంతా అలాగే ఉంటుంది ఇట్లా మెట్లు ఎక్కుతూ ఉంటే భక్తులందరూ కూడా స్వాగతం పలుకుతున్నామా అన్నట్లుగా పద్మాలు చెక్కించుంటారు ఈ మెట్లు ఎక్కిన తర్వాత ఇరువైపులా చూస్తే ముందు పక్క నుంచి చూస్తే ద్వారపాలకులు శ్రీమూర్తులు కనబడతారు ఈ మధ్యలోకి చూసినట్లయితే విశేషంగా అటుపక్క ఇటుపక్క మంగళ వాయిద్యకారులు ఉంటారు సన్నాయుడు లార్మణ అట్లాగా ఈ లోపల పక్క ఇన్సైడ్ చూస్తే కనుక భక్తుల యొక్క సమూహం వస్తున్నట్లే ఈ కింద వరుసలో పై వరుసలోకి వస్తే ఈ సముద్రం ఒడ్డున ఉండేటువంటి ఈ క్షేత్రం ద్వారా నదీ సమూహాలన్నీ కూడా అంటే ఇక్కడ మనకి 12 నదులు ఉన్నాయి గంగా గోదావరి కృష్ణ బ్రహ్మి ఇట్లాంటి నదులన్నీ కూడా ఈ నదులన్నీ దేవతలు ఉంటారు వారి వారికి సంబంధించిన దేవతలు ఒకరికి తాబేలు వాహనం కానీ ఒకరికి ముసలి వాహనం కానీ ఆ వాహన రూపాలతో సహా చెక్కించి పెట్టించారు రెండవ వరుసలో ఉంటుంది మధ్యలో స్తంభం మధ్యలో ఉంటుంది ఇక ఆ స్తంభానికి ఇరువైపుల ఆపోజిట్ చూసి పుష్కరుడు కనబడతాడు బయట పక్క నుంచి చూస్తే మహేశ్వరుడు బ్రహ్మదేవుడు ఉంటారు మధ్యలో ఇటుపక్క ఎదురు గుదురుగా ఉన్నట్లు పుష్కరుడు కనబడతాడు లోపల పక్క నుంచి చూస్తే తుంబురుడు నారదుడు ఉంటారు వీరికి పై వరుసలోకి వెళితే యక్షిణులు ఉంటారు యక్షిణులు అంటే గ్రామదే ఈ గ్రామంలో ఉండేటువంటి దేవతలందరూ కూడా ఈ దేవస్థానాన్ని దర్శించాలని దేవతలకు స్వాగతం పలుకుతున్నట్లు పుష్పమాలికలు రెక్కలతోటి కలిగి ఉండే వాళ్ళ రూపాలు కనబడతాయి ఇట్లా ప్రథమంగా ఈ ప్రాకారంలో ఇరువైపులా స్తంభాల మీదుగా గోడలుగా ప్రాకారం ఎండింగ్లో మీకు కనబడుతూ ఉంటాయి ఇంకా లోపలికి వచ్చినట్లయితే విశేషంగా ఈ ప్రథమంగా మొట్టమొదటి ప్రదక్షిణ చేయడానికి వెళుతున్నప్పుడు అక్కడ కాలుడు అనే రూపం ఉంటుంది విశేషంగా ఉంటారు ఆయన ఒక కన్నేమో కోపంగా చూస్తున్నట్లుగా మరొక కన్నేమో శాంతంగా చూస్తున్నట్లు కానీ చాలా విశేషమైన రూపం అది ఆయన పైభాగాన్ని కాలుడు అని ఉంటుంది అక్కడ చెక్కి రాసి పెట్టుంటుంది చూడొచ్చు పైభాగాన ఆ కాలుడు యొక్క పైభాగాన్ని చూస్తే ఆదిశేషుడి పైన నిద్రిస్తున్నట్టు నారాయణ మూర్తి అక్కడి నుంచి చూసుకుంటే మీకు దశావతారాలు దర్శనమిస్తారు దశావతారాలు దర్శనమైన తర్వాత దేవాలయానికి వెనుక భాగాన్ని చూస్తే ఒక వృక్షము పైన ఒక పెద్ద పక్షి కింద ఒక కింద పక్షి ఆవు అట్లా అన్నీ ఉంటాయి ఆ వృక్షానికి చాలా పెద్ద చరిత్రే ఉంది అది మనం అర్థం చేసుకోవడంలో ఒక చిన్న మన ఈ శరీరం నుంచి కూడా దైవస్థితికి చేరుకోవాలంటే మీలో దేవుడు నాలో దేవుడు చిన్న చిన్న చీమల్లో సహా దేవుణ్ణి చూడగలిగిన వాడికి మాత్రమే ఆ స్థితి అర్థమయ్యే పరిస్థితి అటువంటి రూపం ఆ వృక్షం అంత చూడ్డానికి సింపుల్గా ఒక చెట్టు పక్షులు ఏవో కనబడతాయి కానీ అది చాలా విశేషమైనటువంటి రూపం అన్నమాట అలాగే ఆ చివరికి వెళితే మళ్ళీ దశావతల మిగతా భాగాలు అవతల పక్క ఇక్కడ కాలుడు ఉన్నట్లుగానే ఆ కాలుడికి ఆపోజిట్లో అకాలుడు అనే ఉంటాడు ఆ నిర్గుణ స్వరూపుడిగా ఉంటాడు ఆయనకి పైభాగాన వటభద్ర సాయి రాబ ఆకులో నిద్రిస్తున్నటువంటి పసిపిల్లాడిగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నారు ఇది ప్రథమ ప్రదక్షిణ మనం దర్శనం చేయవచ్చు రెండవ ప్రదక్షిణానికి వస్తే ఇక్కడ మధ్యలోకి వస్తే ఈ ఢమరుకము రౌద్ర వాయిద్యం డోలు సౌమ్య వాయిద్యం రౌద్రంగా ఉంటుంది ఢమరుకం వింటే మనకి గుండెలు గుబేలు గుబేలు అంటూ ఉంటాయి అట్లాగే దాని మీద ఏ రూపం వేసినా ఇలా కానీ విచ్ఛిన్నమైపోతుంది డోలు ఉందనుకోండి మనకి మనసు ఆహ్లాదకరంగా సన్నాయి డోలు అంటారు చూసారా అట్లా డోలు ఆ డోలు పైన మన హిందూ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక డోలు పైన గోము మరొక డోలు పైన తమలపాకు మరొక డోలు పైన కొబ్బరికాయ అట్లా ఈ ప్రాకారం అంతా ఉండే స్తంభాల పైన చెక్కించారు అట్లాగా ఈ కార్నర్లో ఉండేటువంటి స్తంభాలు ఉంటాయి విశేషమైన ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క రూపాన్ని దాల్చి ఉంటుంది ఒకదానికి సంబంధం ఉండదు అటువంటి విశేషమైన రూపంతో చెక్కించారన్నమాట అయితే ఈ స్తంభాల దిగువన చూసినట్లయితే మన భారతదేశంలో ఉండేటువంటి 16 సాంస్కృతిక నృత్య కళలు ఉన్నాయి వాళ్ళ వంశపారపర్యంగా అలాగే గురుముఖత నేర్చుకున్న వాళ్ళు సంస్కృతంగా సాంస్కృతికంగా ఆ నృత్యాలు ఉన్నాయి ఇప్పటికి కూడా కొన్ని అవి 16 ఉన్నాయి ఆ 16 కూడా ఈ స్తంభాల దిగువ భాగాన
ఒక్కొక్క స్తంభం దగ్గర నాలుగు నాలుగు చొప్పున చెక్కించారు. విశేషంగా ఉంటుంది మీరు చూడచ్చు. అట్లా ఈ స్తంభాలకి పైభాగాన్ని చూస్తే ఈ దేవాలయం అంతా కూడా ఈ నిర్వహించేటప్పుడు అమ్మవారు చెప్పింది చెప్పినట్టుగా నిర్వహించడానికి గాను యజమాని వారు ఒక దగ్గర దగ్గర 3000 క్షేత్రాలు తిరిగారు స్వరూపనైన లక్ష్మీప్రసాద్ గారు. అయితే తిరిగిన చోటల్లో కూడా విచారించారు ఈ విధంగా ఈ రూపాలతో కట్టచ్చు అమ్మవారు చెప్పారే, కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇది ఎందుకు కొట్టావు, ఇది ప్రమాణంలో లేదా అని వంక పెడతారేమో అని ఆయన ప్రమాణం కోసం వెతికారు చాలా చోట్ల. వెతికినప్పుడు ఆయనకి అగ్నిహోత్రం శ్రీనివాస ఆచార్యుల వారిని, వైఖానసులు వారు అదృష్టవశాత్తు మా గురువు గారు కూడా, అయితే ఆయన దగ్గర ఈ దేవాలయానికి సంబంధించినటువంటి విమానార్చన కల్పంలో అనే గ్రంథంలో కశ్యప మహర్షి రాసినటువంటి విమానార్చన కల్పం అనే గ్రంథంలో ఈ దేవాలయం యొక్క నిర్మాణ విధానాలన్నీ కూడా అందులో ప్రూఫ్ ఉన్నాయి. ఇలా కట్టవచ్చు అని చెప్పి తెలుసుకొని ఆయన ఆధ్వర్యంలోనే ఈ దేవాలయం అంతా ఈ స్వరూపనే లక్ష్మీప్రసాద్ గారు నిర్వహించడం జరిగింది. కాన సాగమంలో మొట్టమొదటిగా ఆరాధింపదగిన వాడు, భగవంతుడి దర్శనాలకు ముందు మనం స్మరించదగిన వాడు విశ్వక్సేనుడని ఉంటాడు. విశ్వక్సేనుడు అంటే ఆ విశ్వక్సేనుడు యొక్క రూపం ప్రథమంగా రెండవ ప్రదక్షిణలో మీకు కనబడతారు. ఇక్కడ పైన ఈ విశ్వక్సేనుడి దగ్గర మరమణిస్తే ఆ స్తంభం పైన ఈ బ్రాహ్మి, వైష్ణవి, కౌమారి ఇట్లాగా సప్త మాతృగా నాలుగు మూల స్తంభాలు వివిధ రూపాల్లో ఉంటాయని చెప్పాను కదా, ఈ స్తంభాల దగ్గర ఈ సప్త మాతృగను సిద్ధపరిచారు. అట్లాగే ఆఖరిలో అక్కడ శివస్వరూపమైన వీరభద్రుడు ఇట్లా రెండవ ప్రదక్షిణలో ఉంది. ఇక లోపల మూడవ ప్రదక్షిణ దేవాలయంగా ఆనుకుని వస్తూ ఉంటే ఇక్కడ మూడవ ప్రదక్షిణ మీరు చూడవచ్చు. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ 12 రాసులు ఉంటాయి, చెక్కించారు. ఈ రాసులకు అధిపతి ఉంటారు. 12 రాసులు, 7 గ్రహాలు అధిపతులుగా ఉంటారు. ఆ రాశికి సంబంధించినటువంటి పైన ఈ అధిపతి ఉంటారు. విభాగంలో సహస్రదళ పద్మం ఉంటుంది. ఈ సహస్రదళ పద్మానికి పక్కల్లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. అక్కడి నుంచి ఈ దిక్పాలకుల యొక్క 8 మంది దిక్పాలకుల యొక్క వర్ణాలతో చెప్పినటువంటి అద్దాలతో ప్యాక్ చేయడం జరిగింది. ఆయా రంగులతో మిట్ట మధ్యాహ్న సమయం వచ్చేసరికి సూర్యుడి యొక్క కాంతి అంతా కూడా ఆయా రంగులతోటి అమ్మవారి యొక్క గర్భాలయం అంతా కిరణాల రూపంలో విస్తరిస్తుంది. ప్రారంభిస్తుంది సూర్యుడు కాంతి ఉండాలంతే, సూర్యుడు తేజవంతంగా ఆకాశంలో ఉండాలి, కానీ ఆ వెలుతురంతా గర్భాలయం విస్తరిస్తుంది. అట్లాగే లక్ష్మీదేవి తర్వాత దుర్గీదేవి, దుర్గీదేవి దగ్గర కూడా నవదుర్గలు ఉంటారు ప్రాకారం అంత లోపల పడ్డ. అట్లాగే సరస్వతి దేవి దగ్గర విశేషంగా సప్త సరస్వతులు ఉంటాయి. ఇటువంటి క్షేత్రం అమ్మాయి ఇటీవల మన విజయదశమి రోజు విశేషంగా పద్మస్తంభాన్ని కూడా ఉద్ఘాటన జరిగింది. అఖండమైనటువంటి రూపం చాలా అద్భుతంగా ఉంది, చూడొచ్చు మీరంతా. మీ ద్వారా అందరికీ దర్శింపజేయండి శ్రీమాన్. అదండి విశేషాలు అయితే, గుడి విశేషాలు అయితే చాలా అద్భుతమైన కట్టడం అండి, చాలా చక్కగా ఉంది మాట. టెంపుల్ అయితే మాత్రం తప్పకుండా ఒకసారి దర్శించుకోవాలి. ఇంకా చూడండి కదంబ వృక్షం అంటాం కదండి, అమ్మవారికి ప్రీతికరమైన కదంబ పువ్వులు మాట ఉంటాయి, కదంబ పుష్పాలు ఆ చెట్టు మాట అది. ఇగోండి ఇక్కడ మనకి దుర్గాదేవి దర్శనమిస్తున్నారు. లక్ష్మీదేవి ఆలయానికి ఎడం చేతి వైపు దుర్గాదేవి ఆలయం ఉంది, లోపలేమో నవదుర్గులు ఉన్నారండి. ఇంకా ఈ గుడి ఏంటంటే మనకి రథం షేపులో ఉందండి. దుర్గాదేవి ఆలయం చూసారా, 2 చక్రాలు 4 చక్రాలు ఉండి మనకి ఒక రథం షేప్లో ఉంటుందన్నమాట. సరస్వతి ఆలయము, దుర్గాదేవి ఆలయం కూడా మనకి రథం షేప్లో ఉంటాయండి. ఇంకా చూడండి ఇలాగా మనం గుడి వెనకాతలకు వెళ్తే ఇందాక కిషోరాచార్యులు వారు చెప్పారు కదండి వృక్షం గురించి, ఇగోండి ఆ వృక్షం ఇక్కడ ఉందన్నమాట. అయితే నైట్ అయిపోయింది, మేము ఈవినింగ్ వెళ్ళాము, ఇప్పుడైతే నైట్ అయిపోయిందండి, అందుకు లైటింగ్లో కొంచెం అంత క్లియర్గా రావట్లేదు. ఇంకా చూడండి ఈ డమరకము డోలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా వెనక వైపు ఉన్న స్తంభాల మీద ఇవన్నీ ఉన్నాయండి. చూడండి ఇక్కడ వారాహి అమ్మవారు ఉన్నారు ఇక్కడ, ఇగోండి ఆవిడ కూడా మనం దర్శించుకుందాము. నెక్స్ట్ చూడండి ఇదేంటంటే లక్ష్మీ అమ్మవారికి కుడి చేతి వైపు ఉన్న సరస్వతి అమ్మవారి ఆలయం అన్నమాట. ఇగోండి ఇది కూడా ఇలాగ చక్రాలు అయ్యి ఉండి రథం షేపులో ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇది సరస్వతి ఆలయం అన్నమాట, ఇదిగోండి అమ్మవారిని అందరూ దర్శించుకోండి. అయితే ఈ సరస్వతి ఆలయంలో లోపల సప్త సరస్వతులు ఉంటారండి, అవి కూడా మనం అన్నీ చక్కగా చూడొచ్చు. ఇదిగోండి లక్ష్మీ అమ్మవారి గోపురం అలా ఉంటుందండి, పైన అన్ని పద్మాలు ఉంటాయన్నమాట. ఇంకా చూడండి పైన కృష్ణుడు ఉన్నారు, వటపత్రంలో చిన్న కృష్ణుడు ఉన్నట్టుగా ఉన్నారు కదా అదన్నమాట. నెక్స్ట్ ఇందాక కిషోర్ ఆచార్యులు వారు చెప్పారు కదండి కాలుడు అకాలుడు అని, ఇగోండి ఇదైతే అకాలుడు విగ్రహం అన్నమాట. ఇంకా గుడ్డు చుట్టూ మనకి
దశావతారాలుంటాయండి. చక్కగా మంచి మంచి విగ్రహాలు అయితే చెక్కారన్నమాట, చాలా బాగుంటాయండి అవన్నీ. ఇంకా గుడి మూసే సమయం అయిపోయింది, మేము సాయంత్రం వచ్చాము, ఇప్పుడైతే ఇంకా చీకటి అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే మనం మెయిన్ అమ్మవారిని ఇప్పుడు చూద్దాము. అయితే ఏంటంటే ముందుగా అమ్మవారికి ఒక రూపం అంటూ లేదు అని మనకి పూజారి గారు చెప్పారు కదండి, ఆ ప్రాంగణానికి అయితే మనం వెళ్దాము. ఇగోండి ఆలయానికి ఎడమ చేతి వైపుగా వెళ్తే లోపల అక్కడ ఉంటుందండి అమ్మవారి. ఇది ఇగో చూడండి, ఇది ఆది గుడి మాట. ఇక్కడ అమ్మవారు ఇలాగా గోపురం అది ఏమీ లేకుండా ఇలాగా ఓపెన్గా ఉంటారండి మనకి. ముందేమో ఇలా త్రిశూలం ఉంటుందన్నమాట. ఇగో చూసారా, ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఈ రూపంలో ఉంటారండి, దుర్గాలమ్మ, మోగదారమ్మ, నూకాలమ్మ. ఇలాగా ముగ్గురు ఈ రూపంలో ఉంటారన్నమాట. ఇది మనకి ఆది గుడి మాట, ఇలా ఉంటుందండి. తర్వాత మనకి ఈ విధమైన లక్ష్మీదేవి విగ్రహాలుగా మనకి ఇప్పుడు తయారు చేశారన్నమాట. నెక్స్ట్ చూడండి, బయట వైపు కూడా చూసారా ఇలా ఒంటులని గుర్రాలని ఇలాగ మంచి మంచి శిల్పాలు అయితే మాత్రం చెక్కారండి. చూసారా మళ్ళీ ఇక్కడ మళ్ళీ గజరాజులు వచ్చాయి. మొత్తం ఇలాగ గుడి అంతా కూడా ఇలాగ మంచి శిల్పకళ ఉందండి, చూడడానికి చాలా చక్కగా ఉంది గుడి అయితే మాత్రం. కాకపోతే టైమింగ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా ఏంటంటే ఈ వీడియో చూసి అన్ని వివరాలు విని తర్వాత వెళ్ళి చూస్తే మీరు ప్రతిదీ చక్కగా చూడడానికి అవకాశం అయితే ఉంటుందండి. అందరికీ లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.